నిన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో టేంజియో కాలనీ నుండి కిడ్నాప్ గురై హత్య కాబడిన హేమంత్ కుమార్ మర్డర్ కేసులో ఈరోజు గచ్చిబౌలి పోలీసు 14 మంది నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే అవంతి రెడ్డి 23 ఇయర్స్ అమ్మాయి, బీటెక్ గీతం యూనివర్సిటీ రుద్రానంద గారు చదువుకుంది అమ్మాయి, బీటెక్ చేసింది, డాటర్ ఆఫ్ లక్ష్మారెడ్డి. అతను చందానగర్లో గీతా థియేటర్ బ్యాక్ సైడ్ ఉంటుంది వాళ్ళ ఇల్లు. అదే తారానగర్కి చెందిన హేమంత్ కుమార్ బై క్యాస్ట్ వైశ్య. ఇతను డిగ్రీ వరకు చదువుకున్నారు. ఈ గీతా థియేటర్ బ్యాక్ సైడ్ ఉన్న లక్ష్మారెడ్డి ఇంటికి వాళ్ళ ఇంటికి దగ్గర జస్ట్ 100 మీటర్స్ లోపల. ఈ సందర్భంలో గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రేమించుకున్నారు. బట్ వాళ్ళ విషయం తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు చెప్పలేదు. తర్వాత వాళ్ళు జూన్ మంత్లో వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కుత్బులాపూర్ ఎస్ఆర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఫోటోలు దిగి తదుపరి వాళ్ళ లక్ష్మారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మీద చందానగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఉమెన్ కింద కేసు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత వాళ్ళు మేము సిడిఆర్ తీసుకొని అనాలిసిస్ చేస్తున్నప్పుడు అబ్బాయితో టచ్ ఉంటే మాట్లాడితే మేము మ్యారేజ్ చేసుకున్నాం ఇట్లా సబ్ రిజిస్టర్ ఆఫీస్ అని చెప్పి తర్వాత 11 జూన్ 2020 నాడు చందానగర్ పోలీస్ స్టేషన్లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత కౌన్సిలింగ్ పిలవటం జరిగింది. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఇరువైపులను పిలిపించినాము. ఆ రోజు అప్పటికి ఆ మ్యారేజ్ సందర్భంగా జరిగిన దానికి ఇరు కుటుంబాలు యాక్సెప్ట్ చేసినారు. తర్వాత అమ్మాయి మేజర్ కాబట్టి మేము అడిగినాం, మరి ఎక్కడికి వెళ్తామమ్మా మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్తా అంటే, లేదు నేను నా భర్త హేమంత్ కుమార్తో కలిసి బయట సపరేట్ ఉంటామని చెప్పి వాళ్ళు ఈ టీఎన్జిఎస్ కాలనీ దగ్గర వచ్చి 3rd week of June నుంచి అక్కడ కిరాయి తీసుకొని ఉంటున్నారు వాళ్ళు. తర్వాత ఈ 4-5 నెలలు ఈ 5 నెలల సుమారు పీరియడ్లో మనకు ఈ అమ్మాయి అవంతి నుంచి కానీ లేతే వాళ్ళ మామ మురళీకృష్ణ కానీ వాళ్ళ అత్తమ్మ లక్ష్మీరాణి నుంచి కానీ మనకు ఇక మాకు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు సతాయించడం కానీ బెదిరించడం కానీ అట్లా చేస్తున్నట్టు కానీ మనకు ఎక్కడ కంప్లైంట్ లేదు. కానీ ఈ మ్యారేజ్ జీర్ణించుకోలేని దొంతిరెడ్డి లక్ష్మారెడ్డి అనే తండ్రి ఈ నెల 29 తారీఖు సండే ఆదివారం నాడు తన ఇంట్లో అతని భార్య అర్చన, తన సొంత బామర్ది యుగంధర్ రెడ్డి, గూడూరు యుగంధర్ రెడ్డి కలిసి ప్లాన్ వేసినారు. ఎట్లయినా అతన్ని చంపేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసినారు. వేసి దానికి గాను 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి బామర్ది యుగేంద్ర రెడ్డి బావ లక్ష్మారెడ్డికి చెప్పినాడు. అప్పుడు లక్ష్మారెడ్డి తన ఇంట్లో 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చి ఇంటి బయట ఈ యుగేంద్ర రెడ్డికి ఇవ్వటం జరిగింది. యుగేంద్ర రెడ్డి యాక్చువల్గా ఒకప్పుడు ఈ వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేసుకుంటున్నారు. ఈ ఏరియా అంతా ఫిమిలర్. అతనికి తెలిసిన వట్టి నాగులపల్లి చెందిన బిచ్చు యాదవ్ నవ్ అరెస్టెడ్. ఇంకొక ఎరకల కృష్ణ, తర్వాత లడ్డు ఏలియాస్ మహమ్మద్ పాషా, వీళ్ళు ముగ్గురితో ప్లాన్ మాట్లాడుకొని దీంట్లో ఎరకల కృష్ణకి 20,000 ఇవ్వటం జరుగుతుంది, మహమ్మద్ పాషాకి 5,000 ఇవ్వటం జరిగింది. తర్వాత ఈ బిచ్చు యాదవ్కి 3,000 ఇచ్చినాడు. ఈ వర్క్ మొత్తం అయిన తర్వాత మిగతా డబ్బులు మీకు ఇస్తానని చెప్పి ఎరకల కృష్ణకు 5 లక్షలు, బిచ్చు యాదవ్కి 2 లాక్స్ అనేది వాళ్ళకి ఇచ్చిన మాట్లాడుకో. ఇంకా ఇతనితో లడ్డు వాళ్ళతో పూర్తిగా కమిట్మెంట్ కాలే. ఈ ప్లాన్లో భాగంగా ఈ విషయాన్ని తల్లి తండ్రికి తెలుసు, సొంత మేనమామకు తెలుసు. తర్వాత ఈ అమ్మాయి రెగ్యులర్గా ఫ్యామిలీ మెంబర్స్తో టచ్లో ఉంటుంది, మాట్లాడుతున్న సమయంలో టచ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్లాన్లో భాగంగా ఈ లక్ష్మారెడ్డి దగ్గర పనిచేసే షేక్ సాహెబ్ పటేల్ అనే డ్రైవర్, ఇతను 25 ఇయర్స్ నుంచి లక్ష్మారెడ్డి దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు, నేటివ్ ఆఫ్ కర్ణాటక. అతని ముందుగా 2-వీలర్ మీద అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నారా లేదా చూసిరామని ఫస్ట్ పంపిస్తారు టీఎన్జిఎస్ కాలనీ దగ్గరికి. అక్కడ పోయి చూసి వాళ్ళు ఉన్నారా అని చెప్పి చెప్పగానే వీళ్ళు కారులో బయలుదేరుతారు. ఎవరెవరు కారులో అంటే, ఇప్పుడు మేనమామ సుధీర్ యుగంధర్ రెడ్డి అతని కారులో అతను డ్రైవింగ్ చేసుకుంటూ,
తర్వాత బిచ్చు యాదవ్, ఎరుకల కృష్ణ, లడ్డు ఎలియాస్ మామపాచ ఈ నలుగురు ఇతని కారులో బయలుదేరతారు చందానగర్ గీత టాక్సీ బయట వెనక నుంచి. రెండో కారు వచ్చేసి టీఎస్ 15EX 9781 బ్రీజా రెడ్ కలర్ ఇది. ఈ కారులో అర్ధం రంజిత్ రెడ్డి ఈయన కార్ డ్రైవర్ నడుపుతాడు. అర్ధం స్పందన వీళ్ళ వైఫ్, రజిత అంటే ఈ రంజిత్ రెడ్డి చెల్లెలు, తర్వాత ఎల్లు స్వప్న వైఫ్ ఆఫ్ సంతోష్ రెడ్డి, వీళ్ళు చిన్నాయన అవుతారు ఈ అమ్మాయికి వీళ్ళు. తర్వాత ఈ ఐదుగురు కలిసి ఈ కారులో రెండో కారులో బ్రీజా కారులో బయలుదేరతారు. తర్వాత ఇంకో కారులో దొంతి అవంతి అంటే వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన దాంట్లో గూడూరు విజయేందర్ రెడ్డి, అద్దం రంజిత్ రెడ్డి, సహాయ పటల్ ఫస్ట్ ఏమొస్తాడు, టూ వీలర్ మీద వస్తాడు. ఈ బండినప్పుడు రంజిత్ రెడ్డి నడుపుకుంటూ కారు దాకా వస్తాడు. తర్వాత రిటర్న్ పోయేటప్పుడు ఇంట్లో పోయి వీళ్ళంతా వచ్చిన తర్వాత అమ్మాయిని బయట పోయి గుంజుతున్నప్పుడు ఆమె అరుస్తుంది, మొత్తుకుంటుంది. పొద్దు విడిది అంటే నన్ను ఒక్కనే ఎందుకు తీసుకుపోతే ఆయన కూడా తీసుకున్నాడంటే అప్పుడు భర్తను కూడా ఇద్దరిని కలిపి ఈ రంజిత్ రెడ్డి కూర్చున్న టీఎస్ 07EB1449 I20 కార్, వైట్ కార్లో కూర్చుని పెట్టుకుంటారు. ఇంకా అంటే అమ్మాయిని అబ్బాయిని ఈ కార్లో కూర్చుని లేడీస్ వాళ్ళతో కలిసి కూర్చుంటారు. అక్కడి నుంచి ముగ్గురు బయలుదేరతారు కరెక్ట్గా ఇది 1500కి అక్కడ బయలుదేరతారు చందానగర్లో. 15:30 వరకు రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళు ఈ గౌలిదొడ్డి మీదంగా గోపనపల్లి వరకు వెళ్తారు. దాంట్లో ప్లాన్లో భాగంగా ఈ యుగంధర్ రెడ్డి కార్ను స్లో చేపిస్తాడు. ఈ పిల్లగాడు వీళ్ళ దగ్గర కూర్చున్నాడు, అమ్మాయితో పాటు కూర్చున్నాడు కాబట్టి జంప్ చేసిపోతున్నాడని చెప్పి వాడిని పట్టుకొని ఇతని కారులో ఎక్కించుకుంటాడు. ఎక్కించుకొని గోపనపల్లి చౌరస్తలో లెఫ్ట్ కారు డైవర్ట్ చేసేస్తాడు. అది టువర్డ్స్ వట్టినాగులపల్లి కొల్లూరు సర్వీస్ రోడ్డు, డైరెక్ట్గా కొల్లూరు నుంచి ఓఆర్ఆర్ మీదకి ఎక్కుతారు. ఎక్కి తర్వాత మాకప్పటికే డైలాండర్ కాల్ ఎవరు చేసినారు, మురళీకృష్ణ చేసినారు. ఈ అమ్మాయి వల్ల సొంత మామ అంటే హేమంత్ కుమార్ వాళ్ళ ఫాదర్ చేస్తారు. మా వాళ్ళు విత్ ఇన్ 3:50కి వస్తే 4:00 మా వాళ్ళు అక్కడ రీచ్ అవుతారు. అప్పటికి వీళ్ళిద్దరు రెండు కాళ్ళు పెట్టుకుని వీళ్ళందరూ మాకు దొరుకుతారు. ఈ అమ్మాయి ఏడుస్తుంది, ఇట్లా తీసుకొని పోయినట్టు తీసుకొని పోయిన యుగంధర్ అని. ఈ యుగంధరు పోతు సెల్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. అక్కడ ఇప్పుడు యుగంధర్తో పాటుగా ఈ అబ్బాయి హేమంత్ కుమార్ ఇంకా ముగ్గురు ఉంటారు. వాళ్ళు పోతు మధ్యలో వట్టినాగులపల్లిలో ఈ మహమ్మద్ పాషా ఇలియాస్ నడ్డుని దించేస్తారు. ఎందుకు, నలుగురు ఎంట్రెన్స్ సైడ్లు పట్టరు కాబట్టి. దించేసి ఓవర కొల్లూరు ఎక్కి ఓవర నుంచిగా డైరెక్ట్గా జైరాబాద్కి వెళ్తారు. ఎక్కడ ఆపకుండా జైరాబాద్లో అక్కడ ఒక వైన్ షాప్ దగ్గర ఒక బ్లెండర్ స్ప్రైట్ ఫుల్ బాటిల్, వాటర్ బాటిల్స్, మిక్సర్ కారా తీసుకుంటారు. తర్వాత అక్కడే షాప్ పక్కనే సుతిలి తీసుకుంటారు. సుతిలి దారం 53 రూపాయలకి ఒక బెండలు వస్తుంది, పెద్ద బెండలు కట్టింది, అంటే డిసిడి కట్టింది పోను, మిగతా బెండలు కూడా సీజ్ చేయడం జరిగింది. తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వస్తుంటారు. అప్ టు ఈ సదాశివపేట దాటి సంగారెడ్డి చౌరస్తా మధ్యలో అది మల్కాపూర్ అని పెద్దాపూర్ మల్కాపూర్ ఏరియాలో అక్కడికి వచ్చేటాలకే యూరిన్ పాస్ కోసం ఇతను బండి ఆపుతాడు. అబ్బాయిని యూరిన్ పాస్ చేసినప్పుడు ఈ బిచ్చు యాదవ్ అండ్ ఎరకల కృష్ణ కలిసి వెనక నుంచి అతనికి చేయి కట్టేస్తారు. సుద్రితోని చేయి కట్టేసిన తర్వాత యూరిన్ పాస్ అయిన తర్వాత మళ్ళీ కారులో దిస్తారు. కారులో ఎక్కిన తర్వాత మళ్ళీ అతని యొక్క రెండు కాళ్ళు కట్టేసి కారు మూమెంట్ అవుతూనే ఉంటుంది. డ్రైవర్ యుగేందర్ రెడ్డి తీసుకొని పోతుంటే మధ్యలోనే స్మూత్రింగ్ అంటే ఊపిరి ఆడకుండా ఈ కారు తుడిసే బట్ట ఉంది కదా, దాంతో ముక్కు మూతి రెండు మూసేస్తారు. కొంచెం అన్కాన్షియస్ అయిపోతాడు. తర్వాత అది తీసుకొని కొంచెం ముందుకు వస్తారు. ముందుకు వచ్చిన తర్వాత దాంట్లోనే ఈ సుతులితో స్ట్రాంగ్యులేషన్ చేస్తారు, గట్టిగా మెడకు చుట్టి స్ట్రాంగ్యులేషన్ చేస్తారు. చేసిన తర్వాత చనిపోయినని చెప్పి అనుకొని అక్కడి నుంచి ఈజీ స్క్వేర్ ఎలైట్ అని పక్కన ఒక వెంచర్ ఉంటుంది, ఎంజీ ఎలైట్ స్క్వేర్ అని వెంచర్ ఉంటుంది. ఓపెన్ ల్యాండ్ ఏరియా అంటే హైవేకి ఒక 200 మీటర్స్ రోడ్లో లెఫ్ట్ వెంచర్లోకి డైవర్ట్ చేస్తారు కార్ని. డైవర్ట్ చేసి అతన్ని అక్కడ డెడ్ బాడీ పక్కన పొదల్లో పడేస్తారు. అక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ అక్యూజ్డ్ ముగ్గురే, ఇప్పుడు చంపేసిన అక్కడ అయిన తర్వాత రిటర్న్ ముగ్గురేస్తున్నారు. డైరెక్ట్గా పటాన్చేరు నోవాపురం చౌరస్ దగ్గరికి 7:30 ఆ ప్రాంతం 9:15 ప్రాంతానికి వచ్చేస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇంకొక హాఫ్ బాటిల్ మందు తీసుకుంటారు. తీసుకొని
టూవర్డ్స్ బీడిఎల్ బానూరు పార్టీ గణపూర్ రూట్లో ఎల్లమ్మ గుడి అని ఫేమస్ ఉంటుంది. అక్కడ ఎవరు పడినా ఎవరి సండే సండే దావతులు చేసుకుంటారు, మందు తాగుతారు కాబట్టి నా ఎవరికి డౌట్ రావద్దని చెప్పి అక్కడ మందు తాగటానికి ప్లాన్ వేసుకుంటారు. అక్కడ ఈ యుగేంద్ర రెడ్డి ఫ్రెండ్ ఉంటారు ఇంకో ఇద్దరు, పటాన్చిరుకు చెందిన జగన్ 45 ఇయర్స్ అనేట ఆయన, సయీద్ అనేట ఆయన, వీళ్ళిద్దరు కూడా కలుస్తారు. కలిసింది మందుటప్పుడు ఈ ఇట్లా మర్డర్ చేసిన విషయాన్ని చెప్తారు వాళ్ళిద్దరికి. చెప్పిన తర్వాత ఈ సయ్యద్ మందు తాగకుండా వాళ్ళు రినాల్డ్ కార్లో వస్తారు. ఆ రినాల్డ్ కార్లో సయ్యద్ ఏం చేస్తాడంటే ఈ ఎరకల కిష్టని ఎక్కించుకొని కొల్లూరు గేట్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అంటే ఒక ఎక్యూజ్ని హార్బరింగ్ చేసేసాడు అక్కడికి, ఒక మర్డర్ కేసులో ఉన్న ఎక్యూజ్ని అతని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాడు. తర్వాత ఈ జగను, ఈ బిచ్చు యాదవ్ ప్లస్ ఈ యుగేంద్ర రెడ్డి ముగ్గురు ఈ పటాన్ చెరువు దగ్గర ఈయన జగన్ దించేసిన తర్వాత వీళ్ళిద్దరు బిచ్చు యాదవ్ ప్లస్ యుగేంద్ర రెడ్డి కారులో మళ్ళా ముత్తంగి పోయి అవుట్ రింగ్ రోడ్ ఎక్కి సీదా రావణ్ కోలుకి వెళ్తారు. అక్కడ వాళ్ళ చిన్న ఆయన ఉంటాడు గూడూరు మాధవరెడ్డి కొడుకు సందీప్ రెడ్డి అని, అతను కూడా ఇప్పుడు మనం అరెస్ట్ చేయడం జరిగింది. మాకు ఎట్లా క్లూ వచ్చిందంటే ఈ ఎల్లమ్మ గుడి దగ్గర మందు తాగుతున్నప్పుడే ఈ యుగేంద్ర రెడ్డి ఈ సెల్ ఓపెన్ చేసి అబౌట్ 9:40 9:50 మధ్యలో, అంటే అరౌండ్ 10 o'clock మధ్యలో ఓపెన్ చేసి సంతోష్ రెడ్డికి ఫోన్ చేస్తాడు. అప్పటికే సంతోష్ రెడ్డి మా కష్టాలు ఉన్నాడు, ఇట్లా మేము మటర్ కేసు చంపేసినానని చెప్పి. తర్వాత ఈ సందీప్ రెడ్డి రావణ్ కోలు ఫోన్ చేసి మేము వస్తున్నాం అన్నా ఉండండి అని చెప్పి వానికి చెప్తారు. తర్వాత ఈ కార్ తీసుకొని వాళ్ళు అక్కడ పోతారు. మనకు సైమల్టేనియస్గా అప్పటికే లాస్ట్ సెల్లు ఎక్కడైతే ఓపెన్ అయింది సెల్లు మనకు విత్ పిన్ పాయింట్ టవర్ లొకేషన్ వచ్చింది. తర్వాత మేము సెల్ ఓపెన్ చేసిన తర్వాత టవర్ లొకేషన్ తీసుకుంటే అరౌండ్ 12:15 నుంచి వీళ్ళు అక్కడ చేరుకుంటారు రావణ్ కోళ్ళు. దొంతి మాధవ్ గూడూరు మాధవరెడ్డి ఇంట్లో వాళ్ళ కొడుకు గూడూరు సందీప్ రెడ్డి చేరుకొని వాళ్ళ వాళ్ళ అన్నం తింటా ఉంటారు. అంటే ఒక మర్డర్ కేసులో ఉన్న నేరస్తుని విషయం తెలిసి తన ఇంట్లో ఆశ్రయం కల్పించి భోజనం పెట్టినందుకు గూడూరు సందీప్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తున్నాం. 212 ఐపీసీ హార్బరింగ్ ఆఫ్ ది క్యాపిటల్ పనిష్మెంట్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తున్నాం. ఇది అయిన తర్వాత ఇమ్మీడియట్గా మాకు లొకేషన్ వచ్చిన తర్వాత మా ఇన్స్పెక్టర్ వెళ్ళటము ధనబాబు వాళ్ళని క్యాచ్ చేయడం జరుగుతుంది. ఇన్ బిట్వీన్ 12:15 నుంచి 1 మధ్యలో మేము చేరుకొని పట్టుకోవటం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక పోలీస్ స్టేషన్లో కన్ఫెషన్ పంచినా రాస్తాం ఇంట్రాగేషన్ చేసి ఇద్దరు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే గవర్నమెంట్ అఫీషియల్ పంచ్ విట్నెసెస్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ సమక్షంలో పంచనామా రాసుకొని ఇప్పుడు అవంతి రెడ్డి అప్పటికి మా కష్టంలో ఉంది. తర్వాత వాళ్ళ మా మురళీకృష్ణ లక్ష్మీరాణి వాళ్ళ అత్తమ్మని పిలిచి వీళ్ళని తీసుకొని మేము డెడ్ బాడీ దగ్గరికి రికవరీ పంచనామా చేయండి డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంజీ ఎలైట్ స్క్వేర్ వెంచర్స్ ఇక్కడ డెడ్ బాడీ ప్లేస్లో ఆ డెడ్ బాడీ రికవర్ చేసుకొని అక్కడి నుంచి పంచనామా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి పోస్ట్ మార్టం ఉంచి డిసైడ్ హేమంత్ కుమార్ డెడ్ బాడీ పంపడం జరిగింది. ఇది జరిగిన విషయంలో సబ్సీక్వెంట్గా ఇంట్రాగేషన్ చేసిన మేము దాంట్లో ఈ టోటల్గా ఎంటైర్గా కన్ఫెషన్ పట్టి దీ యొక్క క్రిమినల్గా కాన్స్పిరసీ విత్ మెన్స్రియా ప్లస్ మోటివ్ ఉంది. దీంట్లో అందరినీ గ్యాదరింగ్ చేసి కామన్ ఆబ్జెక్ట్ కామన్ ఇంటెన్షన్ అనేది అందరికీ ఉంది ఎలక్షన్, కానీ వర్కింగ్ ఆఫ్ ది ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్ అనేది ముఖ్యంగా ఈ 6 మెంబర్స్కి ఉంది. దీంట్లో చచ్చిపోయిన తర్వాత వన్ ఆఫ్ ది అక్యూజుడు ఈ చనిపోయిన హేమంత్ కుమార్ ఒక ఉంగరం ఉంటుంది, ఒకటి ఒక కడియం ఉంటుంది, 2 తులాస్ బంగారం కడియం, ఆ కడియాన్ని కూడా అతనితో పాటు తీసుకోవడం జరిగింది. అది కూడా మేము నెక్స్ట్ పోలీస్ కస్టడీ చేసి అబ్స్కాండింగ్ ఎక్కడ పట్టుకొని రికవర్ చేయడం జరుగుతుంది. ఇది 10 lakhs కుదుర్చుకున్న హైడ్ అసాసినేషన్ మర్డర్ కేసు. దీంట్లో ఇప్పుడు 14 మంది అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా ఇంకా అబ్స్కాండింగ్లో 4 పర్సన్స్ ఉన్నారు, వారిని కూడా అరెస్ట్ చేసి కేసు ఫైనల్ చేస్తాను. దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్సు సీసీటీవీ ఫుటేజీ టవర్ లొకేషన్ టవర్ ప్లేసెస్ మ్యాచింగు ప్లస్ అక్యూజుడికి ఈ కోఅక్యూజ్ ఇప్పుడు ఎవరైతే హార్బరింగ్ అక్యూజ్ చేసిన కాల్స్ డాటా ఇవన్నీ కూడా సైంటిఫిక్గా వెరిఫై చేసి నేరస్తులని పకడ్బందీగా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఛార్జ్షీట్ వేసి నేరస్తులకి కఠినాతి కఠినంగా క్యాపిటల్ పనిష్మెంట్ వచ్చే విధంగా ఈ కేసును ట్రయల్ ఛార్జ్షీట్లో వేసి ట్రయల్ కోర్టు ముందు పెట్టి సక్సెస్ఫుల్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం.